ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, గుంటూరు పెమసాని, డాక్టర్ పెమసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు. ఇవాళ గుంటూరు 1తో సహా 7కి 7 కొట్టేస్తున్నారు, చూసుకోండి మీరు కావాలంటే. గుంటూరు 1 జనరల్గా మరి ఇప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ గుంటూరు 1లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో. అలాగా ఒక గుంటూరు కానీ అంటే 7కి 7 అసెంబ్లీలు నేను చెప్పేది, మన నియోజకవర్గం కానీ, కాకినాడ కానీ, అమలాపురం, ఇలా ఎన్నో చోట్ల నెల్లూరు నుంచి ఇటు స్వీప్, రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది. 25 లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఓవరాల్గా ఇంపాక్ట్. రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది. 90% ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 60% ఇస్తుంది, కొన్ని కేటగిరీస్కి, ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం ఇస్తుంది. సో ఏదైనా అందరికీ కూడా 90% వచ్చేలాగా చేస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తిగా రైతులందరూ కూడా ఇటే, ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి, ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాజ్యంలో మతాన్ని స్మరించి ఇటువంటి అడపాదడప ఓట్లు తప్ప 20% ఉండొచ్చు. ఆ 20% పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం, ఇంకొంతమంది అమాయకులు వేస్తారనుకుందాం. ఏదేమైనా 35 అప్పర్ లిమిట్, 40% మధ్యన వాళ్ళు ఉంటే 55% ఖచ్చితంగా గత 48 ఉండి నెగ్గే అవకాశాలు ఉన్న తెలుగుదేశం సీట్లు కూడా, సీట్ల సంఖ్య కన్నా ఆ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. గ్యాప్ ఈజ్ వైడెనింగ్. ఒకప్పుడు నెరవలో టైట్ కంటెస్ట్లు అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ రేట్ ఈ కూటమి వచ్చేసింది. సో అందుకనే వాళ్ళు రకరకాల ప్రలాపనలు ఇవన్నీ కూడా సాక్ష్యాలు రాసుకుంటున్నాడు. చాప్టర్ క్లోజ్. యుద్ధం ఆల్రెడీ వెలుపు ఊరికే సిద్ధం, మేము సిద్ధం అంటున్నాడు తప్ప ఏమో నెల క్రితం సిద్ధమేమో కానీ ప్రస్తుతం అయితే యుద్ధానికి అతను సిద్ధంగా లేడన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఏం ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం.